జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కోలార్ ఎమ్మెల్యేగా కొత్తూరు మంజునాథ్ గారు గెలవడం, ఆ యొక్క కలిగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పలమనేరు ప్రజలు ఈరోజు చేశారంటే అతని యొక్క దార్శిక గుణం. అతను ప్రజలకి ఎటువంటి కష్టాలు ఎటువంటి సమయాల్లో కూడా స్పందించే వ్యక్తి, మంచి మనసున్న మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి త్వరలోనే మంత్రి విస్తరణలో ఖచ్చితంగా స్థానం సంపాదించి పలమనేరుకి విచ్చేస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తి మంచి జరగాలంటే అతని యొక్క కృషికి ఫలితమే ఈ యొక్క ఎమ్మెల్యేగా 30,000 ఓట్లతో గెలవడం, 32,000 మెజారిటీతో గెలుపొందడం అత్యంత విషయం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఈరోజు ఆయన 32,000 మేరకు గెలిచారు. లాస్ట్ మినిట్లో 20 రోజులు వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు కోలారు ఎమ్మెల్యేగా ఇచ్చినా కానీ కొత్తవాడి ఇక్కడ అక్కడికి వెళ్ళి ప్రజల ఆశీస్సులతో కడుకు 15 వర్గాల ఆశ జ్యోతి పేదల పాలిట పెంచింది ఈరోజు. అందువల్లనే ఆయన 32,000 మెజారిటీతో గెలిచాడు. శ్రీవారి భక్తుడు, మహాభక్తుడు, ఎప్పుడు పేదల కోసం కుల మత వర్ణ లింగ భేదాలకు అతీతంగా సేవ చేసే గుణం గల వ్యక్తి శ్రీ మంజునాథ్ గారు. ఆయన తప్పకుండా ఈసారి మినిస్టర్ అవుతారు. కోలార్ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలారు డెవలప్మెంట్ కోసం కొత్తూరు మంజునాథ్ వస్తేనే ఆయన డెవలప్మెంట్ అవుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే నేను 20 రోజులుగా అక్కడ ప్రచారం చేశాం. ప్రతి ఒక్కరు కూడా కుల మత లింగ భేదాలకు అతీతంగా అందరూ కూడా కొత్తూరు మంజునాథ్ గెలాలనే ఉద్దేశంతో అందరూ కష్టపడి ఓట్లేశారు, అందరూ విశ్వసించారు, ఆయన గెలాలని అందరూ కోరుకున్నారు. కాబట్టి ఈసారి మినిస్టర్ అవుతాడు. మినిస్టర్ ఆయన కేవలం కర్ణాటకే కాకుండా దక్షిణ భారతదేశంలో పేదల కోసం పేదల పెన్నీధిగా ఉండే ఆయన సేవ చేస్తున్నానని మేమంతా నమ్ముతున్నాం. పలమనేరు ఈ సందర్భాన్ని అనుసరించుకొని పలమనేరు పుర ప్రజలైన ఆయన అభిమానులైన మేము ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటాం. కొత్తూరు మంజునాథు, కొత్తూరు మంజునాథు, కొత్తూరు మంజునాథు, కొత్తూరు మంజునాథు, కొత్తూరు మంజునాథు. జరిగినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికలలో శ్రీ కొత్తూరు మంజునాథ్ గారు ఈరోజు 30,000 మెజారిటీతో విజయం సాధించడం, పలమనేరు వాసులుగా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే పలమనేరులో ఇరు రాష్ట్రాల్లో కూడా ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన ఇన్ని రోజుల్లో ముళ్ళభాగంలో జరిగినటువంటి సేవా కార్యక్రమాలేమి, ఈరోజు కోలార్ జిల్లాలో ఆయనకు కాంగ్రెస్లో సీటు రావడం, 20 రోజుల్లో ఆయన 30,000 మెజారిటీతో విజయం సాధించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఆయనకు సదా ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి సేవ ఆయన చేసేటువంటి దానివల్ల ఇక్కడ ఉండేటువంటి భక్తులు కానీ ఇక్కడ ఉండేటువంటి ఆయన అభిమానులు కానీ ఆయన కులమత భేదాలు లేకుండా అందరికీ కూడా సహాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా ఈరోజు ఆయనకు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది అనేటువంటిది వ్యక్తమైంది. కాబట్టి 30,000 మెజారిటీతో శ్రీ కొత్తూరు మంజునాథ్ గారు కోలారులో ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా హర్షించేటువంటి విషయం. కాబట్టి మేము కూడా ఈరోజు ఆనందోత్సవాలతో ఈరోజు పలమనేరులో ఆయన అభిమానాన్ని చాటుకుంటూ బాణాసంచా వేడుకలు చేసి రవీంద్రారెడ్డి తర్వాత మిగతా వాళ్ళ అందరూ ఆయన యొక్క అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు కూడా సంబరాలు జరుపుకున్నాం. కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఆయన గెలవడం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మాకు తిరుమలకి మేము కూరగాయలు తోలాలంటే వెంటనే స్పందించి మీకు 43 లక్షలతో ఒక వెహికల్ ఇస్తాము. మీరు ఎప్పుడైనా తోలుకోవాల్సే మంచి డిజైన్ చేసినటువంటి ఒక వెహికల్ ఇచ్చారు. ఆయనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము వేడుకుంటున్నాం.